Hi, this is Dr. Prithvi Rani, Consultant Gynecologist, ARC, Perambur. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి థైరాయిడ్. థైరాయిడ్ వల్ల ప్రెగ్నెన్సీ అనేది కలుగుతుందా కలగదా అనే దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో థైరాయిడ్ అంటే ఏంటి? థైరాయిడ్ అనేది యూజువల్గా మగవారిలోనూ ఆడవారిలోనూ ఇద్దరిలోనూ మెడ ముందు భాగాన ఉండే ఒక ఎండోక్రైన్ గ్లాండ్. సో దానివల్ల ఇంపార్టెన్స్ అనేది ఏంటి? ఇప్పుడు థైరాయిడ్ వల్ల మనకి బాడీలో మన బాడీ మెటబాలిక్ రేట్ అనేది కానీ, లేకపోతే బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది కానీ, నర్వ్ ఫంక్షన్స్ కానీ, ఇవన్నీ మెయిన్గా థైరాయిడ్ హార్మోన్స్ వల్లనే మనకి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు థైరాయిడ్ హార్మోన్స్ అనేది కరెక్ట్ మోతాదులో ఉంచుకునేలాగా చూసుకోవాల్సిన బాధ్యత మనది. సో ఇఫ్ సపోజ్ అది కరెక్ట్ మోతాదులో లేకపోతే ఏం జరుగుతుంది? కరెక్ట్ మోతాదులో కంటే ఇంకా ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అనేది మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. ఇప్పుడు థైరాయిడ్ హార్మోన్స్ అనేది ఎక్కువ చాలా తక్కువగా ఉన్నాయి అంటే దాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు, అదే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటారు. దాన్ని తక్కువగా అనేది మన బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది అంటే దాన్ని హైపర్ థైరాయిడిజం. అదే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనే హార్మోన్ వచ్చేసి మనకి చాలా ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది అంటే దాన్ని హైపోథైరాయిడిజం అని అంటారు. యూజువల్గా ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేది ఆడవారిలో ఎక్కువగా వస్తూ ఉంటుంది వెన్ కంపేర్ టు మగవారిలో కంటే ఆడవారిలో ఎక్కువగా వస్తుంటుంది. సో దీనికి మనం మెయిన్గా ఏం చేయాలి అంటే యూజువల్గా కొన్ని సింప్టమ్స్ సైన్స్ అనేది మనకి ముందుగా తెలుసుకోవాలి. సో ఫస్ట్ బద్ధకంగా ఉండడం, హెయిర్ లాస్ ఉండడము, అవాంఛిత రోమాలు ప్రొడ్యూస్ అవ్వడము, ఆ తర్వాత చాలా టైర్డ్నెస్ ఉండడము, ఇవన్నీ వచ్చేసి వీటికి సింప్టమ్స్ అన్నమాట. సో ఇవన్నీ గుర్తుంచుకొని మనము థైరాయిడ్ టెస్ట్ అనేది చేసుకోవడం చాలా మంచిది. అదే ఇప్పుడు ప్రెగ్నెన్సీ ట్రై చేయాలనుకున్న ఆడవారిలో ఎక్కువగా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటూ ఉన్నాయి. సో దీనివల్ల కూడా మనకి ప్రెగ్నెన్సీ అనేది రావడానికి డీలే అవుతూ వస్తుందన్నమాట. సో అందుకని ఎవరైనా ఇలా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు సో ఇలాంటివి షుగర్ లెవెల్స్ కానీ, థైరాయిడ్ లెవెల్స్ కానీ ఇవన్నీ చెక్ చేసుకొని ఆ తర్వాత ప్లాన్ చేసుకోవడం అనేది చాలా మంచిది. ఇఫ్ సపోజ్ లేదు, ప్లాన్ చేసుకున్నారు, ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ఇది ఎన్ని రోజులు కంటిన్యూ చేయాలి, టాబ్లెట్స్ అనేవి ఎన్ని రోజులు కంటిన్యూ చేయాలి అనే డౌట్స్ చాలా మందిలో ఉన్నాయి. సో ఇప్పుడు ఈ టాబ్లెట్స్ అనేవి యూజువల్గా 3 నెలలు వాడిన తర్వాత మనకి ఈ రక్తంలో మన మార్పులు అనేది వస్తూ ఉంటుంది, నార్మల్గా వస్తుంది. నార్మల్ వచ్చిన తర్వాత కూడా టాబ్లెట్స్ తీసుకోవాలా అనే డౌట్స్ అనేది చాలామందికి ఉంది. అవును, తీసుకోవాలి. మనం టాబ్లెట్స్ తీసుకున్న తర్వాతనే ఈ మన హార్మోన్స్ అనేది నార్మల్గా ఉన్నాయి. అదే ఇఫ్ సపోజ్ ఆ టాబ్లెట్స్ అనేది ఆపేస్తే మళ్ళీ మనకి చాలా ఎక్కువగానే మన థైరాయిడ్ హార్మోన్స్ చాలా ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సో అందుకని థైరాయిడ్ టాబ్లెట్స్ అనేది మన గోల్ అచీవ్ అయ్యేంత వరకు మనం కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి. ప్రతి 3 నెలలకి 6 నెలలకి ఇది టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనం నార్మల్గా ఉంచుకోగలం థైరాయిడ్ హార్మోన్స్ అనేది. తర్వాత ఈ థైరాయిడ్ టాబ్లెట్స్ అనేది ఎలాంటి ప్లేస్లో మనం భద్రపరుచుకోవాలి? సో యూజువల్గా ఆడవాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే కిచెన్లోనే వంట పని చేస్తూ ఉంటారు. సో అందుకని అక్కడ ఇక్కడ పెట్టేయడము, హీట్ టెంపరేచర్స్లో ఉంచడము అలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో బేసిక్గా అలా కాకుండా కోల్డ్ టెంపరేచర్స్లో, ఒక కొంచెం డార్క్ ప్లేస్లో మనం పెట్టుకోవాలి. సో ఈ థైరాయిడ్ టాబ్లెట్స్ అనేది ఎప్పుడెప్పుడు వేసుకోవాలి? పరగడుపున బ్రష్ చేసుకున్న వెంటనే ఈ థైరాయిడ్ టాబ్లెట్స్ అనేది మనం వేసుకుంటే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇంకా వీటి మీద ఎటువంటి డౌట్స్ ఏమైనా ఉన్నా మీరు ఏఆర్సీ ఫర్